మలయాళం నుంచి తెలుగు హీరోగా మారిపోయాడు దుల్కర్ సల్మాన్. స్టార్ హీరో మమ్మూటి తనయుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన మంచి కథలను ఎంచుకుంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్నాడు. ముఖ్యంగా తెలుగులో లెఫ్టినెంట్ రామ్ గా గుర్తుండిపోయాడు. సీతారామం సినిమా తర్వాత అతను నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఇక జయాపజయాలను పక్కన పెట్టి వరుస సినిమాలు అన్ని భాషల్లో చేసుకుంటూ పోతున్నాడు. సీతారామం తర్వాత తెలుగులో దుల్కర్ నటిస్తున్న సినిమా లక్కీ భాస్కర్. గత ఏడాది సార్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. లక్కీ భాస్కర్ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తుంది. ఇక ఈ సినిమాలో దుల్కర్ సరసన మీనాక్షి చౌదరి నటిస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 27న ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. నిజానికి అదే రోజు పవన్ కళ్యాణ్ ఓచి రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అదే డేట్ ను ఈ సినిమా ఎంచుకోవడం మీద చర్చ నడుస్తుంది. బహుశా పవన్ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో అనేది. ఇక ఈ సినిమాలో దుల్కర్ లక్కీ భాస్కర్ గా ఒక బ్యాంక్ క్యాషియర్ గా కనిపించనున్నాడు. సార్కు సంగీతం అందించిన జీవి ప్రకాశే ఈ సినిమాకు కూడా సంగీతం అందిస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను అదే డేట్ కు తీసుకువస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.